సాఫ్ట్వేర్ రంగంలో కొత్తగా అడుగుపెట్టిన వారికి మొదటిగా పరిచయం అయ్యేది హెచ్టిఎంఎల్. సి, జావా లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు ఉండగా మళ్ళీ హెచ్టిఎంఎల్ ఎందుకు నేర్చుకోవాలి అనే సందేహం మీకు కలగొచ్చు. హెచ్టిఎంఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ప్రధాన ఉపయోగాలు ఇంకా ప్రత్యేకతల గురించి వీడియోలో తెలుసుకుందాం. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ లేదా హెచ్టిఎంఎల్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి ఇంటర్నెట్ అప్లికేషన్లు తయారు చేయొచ్చు. ఉదాహరణకు మనం నిత్యం సందర్శించే బ్లాగులు, వికీపీడియా, ఫేస్బుక్, యూట్యూబ్, అమెజాన్ మొదలైనవి హెచ్టిఎంఎల్ ఆధారంతోనే పనిచేస్తాయి. అంతేకాదు, హెచ్టిఎంఎల్ సహాయంతో ప్రపంచంలో ఏ మూల నుంచైనా మనకు కావలసిన సమాచారాన్ని పొందొచ్చు. మన దగ్గర ఉన్న విలువైన సమాచారాన్ని సెకండ్ల వ్యవధిలో ప్రపంచం నలుమూలలకు చేరేలా చేయొచ్చు. హెచ్టిఎంఎల్ వచ్చాక కమ్యూనికేషన్ రంగం ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా మారిపోయింది. ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాలను ఇంకా వేరువేరు సంస్థలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడానికి హెచ్టిఎంఎల్ అప్లికేషన్లు బాగా ఉపయోగపడతాయి. ఇప్పటి సోషల్ మీడియా విప్లవం అంతా కూడా హెచ్టిఎంఎల్తోనే మొదలైంది. హెచ్టిఎంఎల్తో రూపొందించబడిన యాప్లు ఇంకా వెబ్సైట్లు ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తాయి, అంటే ఆఫ్లైన్లో ఇవి పనిచేయవు. దీంతోపాటు హెచ్టిఎంఎల్ అప్లికేషన్లను కేవలం గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ ఫాక్స్ లాంటి వెబ్ బ్రౌజర్లోనే వాడగలం. హెచ్టిఎంఎల్ సహాయంతో అప్లికేషన్లను రూపొందించే వాళ్లను వెబ్ డెవలపర్స్, ఇంకా వెబ్ డిజైనర్స్ అని పిలుస్తారు. హెచ్టిఎంఎల్ అప్లికేషన్లు ప్రధానంగా ఎలిమెంట్స్ లేదా ట్యాగ్స్ అనే వాటితో నిర్మించబడి ఉంటాయి. యాప్స్లో మనకు కనిపించే ప్రతీది, అంటే వివిధ రకాల బటన్లు, మెనూలు, ఆప్షన్లు మొదలైనవి హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఆధారంతోనే పనిచేస్తాయి. ఏ ట్యాగ్ ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే హెచ్టిఎంఎల్ కోడింగ్ సులువుగా చేయొచ్చు. ఉదాహరణకు హెచ్టిఎంఎల్లోని బటన్ అనే ట్యాగ్ ఉపయోగించి హెచ్టిఎంఎల్లో లాగిన్, లాగౌట్, సబ్మిట్ వంటి బటన్లను రూపొందించవచ్చు. ఐఫ్రేమ్ అనే ట్యాగ్ ఉపయోగించి యాప్లో మన సొంత వీడియోలు ప్లే అయ్యేటట్లు చేయొచ్చు. హెచ్టిఎంఎల్ మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లతో పోలిస్తే నేర్చుకోవడానికి ఎంతో సులువుగా ఉంటుంది. హెచ్టిఎంఎల్ కోడింగ్ చేయడానికి మన కంప్యూటర్లో ఎటువంటి కొత్త సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. కేవలం నోట్ ప్యాడ్, ఇంకా గూగుల్ క్రోమ్ వంటి వెబ్ బ్రౌజర్ ఒకటి ఉంటే చాలు. మీరు కూడా హెచ్టిఎంఎల్ నేర్చుకుని సొంతంగా అప్లికేషన్లు రూపొందించాలనుకుంటే W3 స్కూల్స్, ఇంకా సోలర్లర్న్ లాంటి ఆన్లైన్ వేదికలు మన కోసం అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పూర్తిగా ఉచితంగా హెచ్టిఎంఎల్ కోడింగ్ నేర్చుకోవచ్చు. ఇప్పటి రోజుల్లో మనం వాడుతున్న ఆధునిక ఇంటర్నెట్ అప్లికేషన్లు ఇంకా యాప్లు కేవలం హెచ్టిఎంఎల్తోనే కాదు, వివిధ రకాల ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లతో రూపొందించబడుతున్నాయి. మరింత మెరుగైన ఇంకా ఆకర్షణీయమైన వెబ్ అప్లికేషన్లు తయారు చేయడానికి CSS, ఇంకా జావాస్క్రిప్ట్ అనే మరో రెండు అదనపు లాంగ్వేజ్లను మనం హెచ్టిఎంఎల్తో పాటు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇంటర్నెట్ రంగంలో కొత్తగా మీరు యాప్లు ఇంకా బ్లాగులు రూపొందించాలనుకుంటే ముందుగా హెచ్టిఎంఎల్ నేర్చుకోవడం మొదలుపెట్టండి. మరిన్ని విషయాలు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం.